హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే టిప్ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం షూస్ ఉంటాయి కదా, కొత్తగా ఉన్న షూస్ అని, ఇవి అప్పుడప్పుడు వేసుకునే షూస్. మనం ఒకసారి వాడి ఒకసారి పక్కన పెట్టినట్టయితే వాసన వస్తూ ఉంటాయి. అటువంటి అలా కాకుండా వీటిని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, అలాగే వైట్ షూస్ని 10 నిమిషాల్లో వైట్గా ఎలా ఉంచుకోవాలో ఒకసారి ఎలా చేయాలో చూపిస్తుందని వీడియోలోని. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అస్తమాట మనం తడిపినట్టయితే సోలు ఊడిపోతుంది కదా, అలా కాకుండా ఎంతైనా సరే ఎంత నల్లగా ఉన్నా వైట్గా చేయొచ్చు. చూడండి ఎంత వైట్గా అయినాయో షూస్, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ షూస్ ఉన్నాయి కదా, కొత్త షూస్ని ఎలాగా మనం వాసన రాకుండా పెట్టుకోవాలో చూద్దాం. అలాగే ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకుని కంఫర్ట్, ఇది కంఫర్ట్ని ఇలా కొంచెం డ్రాప్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా చిన్న చిన్న పాకెట్స్ కింద ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. మీకు ఒకవేళ రబ్బర్ బ్యాండ్స్ అవైలబుల్ ఉంటాయి కనుక ఒకసారి మనం మడత పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇలాగ పాకెట్స్ కింద చేశాను. ఇలా చేసిన తర్వాత వీటిని మనము షూలో పెట్టినట్టయితే ఎన్ని రోజులైనా సరే షూస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, అలాగే వాసన అనేది ఉండదు. చూడండి ఇవి మనం ఎక్కడైనా సరే ర్యాకులు అయినా పెట్టుకోవచ్చు, మనకి ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం వీటిని ర్యాక్లో పెట్టుకుంటే ఎటువంటి వాసన లేకుండా మంచిగా ఉంటాయి. అలాగే వైట్ షూస్ని ఎలాగా మాసిపోతాయి కదా, బాగా దుమ్ము పట్టేసి ఉంటాయి, వాటిని ఎలాగ వైట్గా ఉంచుకోవాలో ఒక 10 నిమిషాల్లోనే మనకి పిల్లలు స్కూల్ ఒక్కొక్కసారి అప్పుడప్పుడు యూనిఫామ్ ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు కదా, అటువంటప్పుడు మనకి ఇలాగ చాలా యూస్ఫుల్ అవుతుంది. 1 స్పూన్ ఉన్నర బేకింగ్ సోడా వేసుకోండి. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరే 1 షాంపూ ప్యాకెట్ని వేసుకోండి. నేను ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ అవైలబుల్ ఉంది, అదే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ మంచిగా ఒకసారి కలుపుకోండి. చూడండి ఇలాగ కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం స్క్రబ్ కింద కూడా యూస్ అవుతుంది. అలాగే వెనిగర్ 2-3 స్పూన్లు వేసుకోండి. వెనిగర్ లేకపోతే కనుక కొంచెం నిమ్మరసమైన వేసుకోండి, ఇలా యాక్టివేట్ అవుతుంది. ఒకసారి కొంచెం పెద్ద గిన్నెలో తీసుకుంటే బాగుంటుంది. ఇలా అయిన తర్వాత దీన్ని మనం బ్రష్తో ఈ షూకి అప్లై చేయాలి. మీరు ఇది అప్లై చేసిన తర్వాత 10 నిమిషాలు కూడా పక్కన పెట్టిన అవసరం లేదు. చూడండి అసలు మనం వాటర్లో తడపకుండా చాలా క్లీనింగ్ అవుతుంది. ఒకసారి చూడండి మనం ఇది అప్లై చేస్తుంటేనే మురికంతా పోతుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ఎప్పుడైనా మనం ఇది క్లీన్ చేయకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా యూనిఫామ్ చెప్తే మనం వైట్ షూ వేసి పంపించాలి కదా పీటీ యూనిఫామ్కి, అటువంటప్పుడు 10 నిమిషాల్లోనే ఇవి ఇలాగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఇలా లోపల కాకుండా ఓన్లీ పైన మాత్రమే చేస్తున్నాను. చూడండి నేను సోల్ వరకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా ఇలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత నేను 2 ఇంటికి అప్లై చేస్తున్నాను. నేను వేసిన క్వాంటిటీ 1-2 షూస్కి అయితే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము క్లీన్ చేసుకోవాలి. గిన్నెలో వాటర్ వేసుకుని ఒక కర్చీఫ్ లాంటిది వేసుకోండి. ఒక ఏదైనా సరే ఒక క్లాత్ వేసుకుని బాగా దాన్ని పిండేయండి. పిండిన తర్వాత దీన్ని ఇలాగా తుడవండి. చూడండి మీకు తెలుస్తుంది కదా ఎంత వైట్గా వచ్చేసిందో షూ అనేది, చాలా వైట్గా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్పు మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూసారా, ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎంత వైట్గా అయిందో, చూసారు కదా. ఇంత రెండు కూడా ఇలాగే క్లీన్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.